సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న సిపిఐ రాష్ట్ర నాయకులు జల్లి విల్సన్ గారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింహరావు గారు అట్లాగే ఏవి నాగేశ్వరరావు గారు ఇతర పెద్దలు విద్యుత్ మీటర్ రీడర్ల సంఘం నాయకులు ఇక్కడికి వచ్చిన వివిధ ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్ల నాయకులు ప్రతినిధులైన మీ అందరికీ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ నాయకులు ఇచ్చినటువంటి తీర్మాన పత్రం మీ డిమాండ్స్ అన్నీ కూడా నేను చదివాను ఇంత దారుణంగా ఒక రకంగా గొడ్డి చాకరి చేయించుకుంటూ ఈరోజు వీధుల్లో పడేయటానికి సిద్ధపడుతున్న ఒక అమానవీయమైన రాక్షసమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మీకు మీ ఉద్యమానికి మీరు చేయబోయే పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి మీకు అండగా ఉంటాము అని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఈ సదస్సు దీన్ని ఎప్పుడో ప్రకటించారు సదస్సు జరుపుకోవటానికే ప్రభుత్వం అనుమతించడం లేదు జిల్లాల్లో అరెస్టులు చేశారు రైళ్ళు ఎక్కకుండా చేశారు బస్సులు ఎక్కకుండా చేశారు ఇది అసలు ప్రజాస్వామ్యమో పోలీసు రాజ్యంలో ఉన్నామా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఇవి బయటకు వచ్చు అంటే నాకు అనుమానం వస్తున్నాడు ఏం జరుగుతోందని చెప్పిన బయటంతా పోలీసులు ఒక విజ్ఞాన కేంద్రం అనేక రకాలైన సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు నిలయంగా ఉండి ఇటువంటి వాటిని ప్రశాంతంగా సామరస్యంగా నడపాల్సిన కేంద్రాన్ని ఒక ఉద్రిక్తత కేంద్రంగా ఈ పోలీసు యంత్రాంగం చేస్తూ ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిర్బంధాన్ని ఆపకపోతే మీరు ఇంతగా పదింతలు అనుభవించాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఏదో మా చేతిలో ఉంది దండం ఎవరినైనా బాధ చేయొచ్చు అనుకుంటున్నారు రేపు పొద్దున మిమ్మల్ని కూడా బాధతారు కాంట్రాక్ట్ సిస్టమ్ ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పెట్టేస్తున్నారు కేంద్రంలో మోడీ ఆల్రెడీ జాయింట్ సెక్రటరీని ప్రైవేట్ కంపెనీల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఐఏఎస్లను తీసేసి జాయింట్ సెక్రటరీని ప్రైవేట్ కంపెనీ వాళ్ళని పెట్టేశాడు ప్రభుత్వాన్నే ప్రైవేట్ పరం చేయాలనుకుంటే దేశాన్ని కూడా నడిపదారులో పెట్టి అమ్మటానికి మోడీ సిద్ధపడుతూ ఉంటే ఇక పోలీసులు ఏంటి ఐఏఎస్ ఏంటి ఐపీఎస్ ఏంటి వాళ్ళందరూ కూడా వీధుల్లో పడాల్సింది పొద్దున మీకు ఏమాత్రం నీతి నిజాయితీ ఏమాత్రం మానవీయత ఉన్నా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ఇట్లాంటి ఉద్యమాలు ప్రశాంతంగా జరగటానికి అవకాశం ఇవ్వండి అలా కాకుండా ఉద్రిక్తత పెంచి దీన్ని అణిచేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఖబర్దార్ ప్రజా ఉద్యమాలు కార్మికులు చూస్తూ ఊరుకోరని చెప్పని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇంతవరకు చరిత్రలో ఏ నియంత కూడా ఎంత పెద్ద నియంత అయినా సరే ప్రజల దాటికి తట్టుకోలేక తోక ముడిచారు తప్ప ఎవరు ఇంతవరకు గెలిచినటువంటి నియంతలు లేరు అంతకన్నా పెద్ద నియంతలు కాదు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి వాళ్ళు ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దేశానికి వచ్చింది విద్యుత్ అనేది అత్యంత కీలకమైన రంగం అది పరిశ్రమలైన వ్యవసాయమైన మొత్తం దేశం అంతా కూడా వెలుగులు చెమ్మాలేనంటే విద్యుత్ రంగం కీలకమైనటువంటి అటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసేస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విద్యుత్ సంపదనంతా కూడా కొద్దిమంది ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు ఇక్కడే నెల్లూరు వాళ్ళు కూడా ఉండి ఉంటారు మన అక్కడ నెల్లూరు జిల్లా ప్రజలు ఎట్లయితే విశాఖ ఉక్కుని మనం పోరాటి సాధించుకున్నాం నెల్లూరు జన్కోని కూడా అదే రకంగా పోరాటి సాధించుకుంటే దాన్ని తీసుకుపోయి ఈరోజు అదాని ఒళ్ళో పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధపడింది ఎంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా ప్రభుత్వం ఎందుకు మీకు ఇచ్చింది ప్రభుత్వ రంగాన్ని బలపరచమని దాని కాస్త అమ్మేయమని అమ్మటానికి రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు సమర్థులు అక్కర్లేదు ఎవడైనా అమ్మేస్తాడు అమ్మటానికి ఎందుకు సమర్థత దాన్ని నిలబెట్టడానికి పెంచడానికి దాన్ని కాపాడటానికి సమర్థత కావాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైందో అసమర్థమైందో నిరూపించుకోవాలి మీరు సమర్థం నిరూపించుకోవాలంటే ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి ప్రైవేట్ పరం చేస్తే మీరు అసమర్థులని మీకు ముద్రయాల్సి వస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఈరోజు కేంద్రంలో విద్యుత్ బిల్లు పెట్టి డిస్కాములు ఈరోజు మీరు తూర్పు డిస్కాము మధ్య ఆంధ్ర డిస్కాము దక్షిణాది డిస్కాము మూడు డిస్కాముల కింద పనిచేస్తున్న మీటర్ రీడర్లు అందరూ ఇక్కడికి వచ్చున్నారు అసలు విద్యుత్ అనేది ఒకటి ఉంటే అది ప్రభుత్వ రంగంలో ఉంటే మీటర్ రీడర్లని ఉపయోగిస్తారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లను పెట్టి అసలు మీటర్ ఈ రీడర్స్కే పని లేకుండా చేసేస్తున్నారు మనుషులు తీసి యంత్రాలు పెట్టేది ఏంటి ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇప్పుడు ఏమన్నా ఊరకనే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయ రంగంలో విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడానికి 6,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఎవడు సమ్మ ఎవడు సొత్తు ఇది 6,000 కోట్ల రూపాయలు ఎవరిచ్చారు మీకు అధికారం మీటర్లు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నాం మరి మీటర్లు ఎందుకు అందుకని మొత్తం కూడా ఈ విద్యుత్ వ్యవస్థనే సర్వనాశనం చేయడానికి మోడీ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు ఈ విద్యుత్ వ్యవస్థని విద్యుత్ సిస్టమ్ని మొత్తం దీన్ని కాపాడటానికి మీటర్ రీడర్లైనటువంటి మీరు కూడా నడుం కట్టి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇది మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఉద్యోగ భద్రత సమస్య కాదు మొత్తం విద్యుత్ రంగం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన సమస్య దాన్ని అంతా కూడా తెగనమ్మేసి
లేదా వాళ్ళంతా కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకి కాంట్రాక్ట్లు కట్టబెట్టి మనుషుల్ని వీధిలోకి నెడతానంటే ఏ అభివృద్ధి అయినా ఉపాధి కల్పించడానికి 2019 దాకా మీటర్ రీడర్లకి భద్రత ఉన్నది వాళ్ళకి పని నెలకి 20 రోజులు 25 రోజుల పని ఉన్నది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు 20 రోజులు 22 రోజులు పోయి 30 రోజులు పని వచ్చేస్తుంది ఇంకా ఆదాయం పెరుగుద్ది పీస్ రేట్ పెంచుతారు ఇన్ని ఆశలు పెట్టుకొని ఆయన ఎన్నికల్లో వాగ్దానం కూడా చేశాడు నేను మాట తప్పును మడం తిప్పునన్న ఆయన ఈ రోజు మాట తప్పుతున్నాడు మడం తిప్పుతున్నాడు ఎక్కడున్న రాజశేఖర్ రెడ్డి ఆయన ఆత్మ ఆయన పేరు చెప్పుకొని ఆత్మ ఘోషిస్తుంది ఈ రకంగా గాని మాట తప్పితే అందుకని ఎప్పటికైనా ఇన్ని వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మీటర్ రీడర్స్ యొక్క మొర ఆలకించి ఎప్పటికైనా వాళ్ళకు పూర్తి స్థాయిలో పని కల్పించి పీస్ రేటు ఎందుకు తగ్గించాలి 80 పైసల నుంచి 3.80 పైసల దాకా పెంచుకుంటూ వచ్చారు పోరాడి ఇప్పుడు దాన్ని తగ్గించడం మొదలుపెట్టాడు 2019 తర్వాత అంత వెనకడిగే నేను వాళ్ళకి 10,000 ఇచ్చాను ఏళ్ళకి 50,000 ఇచ్చాను మీకు లెక్కలు ఇంటింటికి వచ్చి గడప గడపని లెక్కలు చెప్పేవాడు విద్యుత్ మీటర్ రీడర్లకు ఏమి లెక్క చెబుతామో నేను అడుగుతా ఉన్నాను మీకు ఎంత పెంచాను మీ ఆదాయం లెక్క చెప్పండి మీరు దమ్ము ధైర్యం అంటే అప్పుడు మీ నిజాయితీ అర్థం సంక్షేమం అంటే వీళ్ళంతా ఎవరు విద్యుత్ మీటర్లంతా వీళ్ళు పేదవాళ్ళు చిన్న చిన్న కుటుంబాల నుంచి ఏ పూటగా పూట పని చేసుకొని ఏ నెల నెల జీతం వస్తే బతికేటువంటి చిన్న చితక కుటుంబాలను తీసుకుపోయి ఈరోజు వీధుల్లో పడేసి నేను సంక్షేమ రాజ్యం తెస్తాను రాజన్న రాజ్యం తెస్తాను అంటే ఎవరి చెవులో పువ్వు పెట్టడానికి అని చెప్పి అంటున్నాం అందుకని మొత్తం మీటర్ రీడర్ల యొక్క మొర ఆలకించి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరిస్తావా ఆందోళన ఎదుర్కొంటావా అని మీరు ఇచ్చినటువంటి అల్టిమేటం ప్రభుత్వాన్ని ఇప్పటికైనా విని దాన్ని పరిష్కారం చేయాలి పరిష్కరిస్తా ముందుకు రావాలి కానీ ప్రభుత్వం ఎవరిని అసలు చర్చలకే పిలవటంలా ఎవరితోనూ మాట్లాడటం లేదు ఎవరు మొల ఆరకించడం లేదు వాళ్ళు అనుకుందే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందుకనే దొన్నపోతునైనా చండకాలతో కొడితే తప్ప అది స్పందించదు అలాగే ప్రభుత్వం మీద పోరాడితేనే మీరు సాధించుకోగలుగుతారు చెప్పినంతవరకు చెప్పాము చూస్తాము సాధ్యం కాదు అనుకుంటే పోరాడైనా సాధించుకోవడానికి మీరు అందరూ ఐక్యంగా కుల మతాలతో నిమిత్తం లేకుండా ఈరోజు ప్రాంతీయ తత్వంతో రెచ్చగొట్టేస్తున్నారు ఇటువంటి వాటికి లోను కాకుండా మీ అందరూ ఐక్యంగా ఉండి ఆ పార్టీ ఈ పార్టీ అయినా తేడా యూనియన్ అంటే యూనియన్ అది ఏ పార్టీ అయినా కానీ యూనియనే కాబట్టి యూనియన్ యొక్క ఐక్యతను కాపాడుకోవడం ద్వారా మీరు మీ డిమాండ్ సాధించుకోవడానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని మీతో పాటు నిలబడతామని చెప్పిన హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.